నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తల్ని ఒకసారి చూద్దాం. రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువుదేరింది. రాష్ట్ర సచివాలయ సమీపంలోని పార్కింగ్ ప్రదేశం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంపటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బోడి ముత్యాల నాయుడుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, ఉషా శ్రీచరణ్, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పిడికి రాజన్నదొర, ఆర్కే రోజా, సిద్రి అప్పలరాజు, తారేటి వనిత, విడుదల రజని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదూరింది. కాసేపటి క్రితమే సందడిగా ప్రమాణ స్వీకారం పూర్తయింది. మొత్తంగా 25 మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సామాజిక న్యాయం పాటిస్తూ 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు అమరావతి వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ, ఎస్సీల్లో నారాయణ స్వామి, బీసీల్లో ముత్యాల నాయుడు, మైనారిటీల నుంచి అంజాద్ భాష, ఎస్టీల నుంచి రాజన్నదొర ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ఇతర మంత్రుల విషయానికి వస్తే హోంమంత్రిగా తానేటి వనిత, రెవెన్యూ మంత్రిగా ధర్మాన, పశుసంవర్ధక శాఖ మంత్రిగా సిద్ధి అప్పలరాజు, విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ, ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ముత్యాల నాయుడు, ఆర్ఎండ్బి మంత్రిగా దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాలకృష్ణ, టూరిజం మంత్రిగా ఆర్కే రోజా, దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగు నాగార్జున, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని, పురపాలక శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని, విద్యుత్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి సీఎం జగన్ అవకాశం కల్పించారు. రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం పలువురు మంత్రులు సీఎం జగన్ వద్ద తమ విధేయతను చాటుకున్నారు. కొందరు సీఎం గవర్నర్ బిశ్వభూషణ్ కు నమస్కరించి వెళ్లిపోగా మరికొందరు మాత్రం జగన్ కాళ్లు ముక్కారు. మంత్రి నారాయణ స్వామి సీఎం జగన్ కాళ్లు తాకి నమస్కరించారు. మరో మంత్రి ఉషా శ్రీచరణ్ ముఖ్యమంత్రి కాళ్లకు ముక్కారు. మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ ఇంకాస్త విధేయతతో మోకాళ్లపై పడి మరీ దండాలు పెట్టారు. మంత్రి రోజా సైతం ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి చేతిని ముద్దాడి కృతజ్ఞత తెలిపారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ సీఎం జగన్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని పలువురు కొత్త మంత్రులు దర్శించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, బోడి ముత్యాల నాయుడు దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో కొత్త మంత్రులకు స్వాగతం పలికిన ఈవో దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు. మంత్రివర్గంలో చోటు దక్కని వైకాపా నాయకుల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, అన్నా రాంబాబు, పార్థసారథి, ఉదయభాను సహా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా నాయకుల అనుచరులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సంచలు వెళ్లారు. ఆయనతో పాటు శ్రీకాంత్ రెడ్డి, అప్పిరెడ్డి కూడా ఉన్నారు. మొన్నటిదాకా మంత్రి పదవిలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి కొనసాగించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను తప్పించడంతో పాటు తమ జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ కొనసాగించడంపై నిన్నటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు విడతలుగా బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా ఆయన శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ హోంమంత్రి కార్యకర్తలకు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సుచరిత కార్యకర్తల సమావేశంలో రాజీనామా విషయం ప్రకటించారు. అయితే పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. నాయకులెవరూ పార్టీకి నష్టం కలిగించవద్దని విన్నవించుకున్నారు. మిగతా క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయవద్దని సుచరిత సూచించారు. మేకతోటి సుచరితకు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో తాజా మంత్రివర్గ కూర్పు అధికార వైకాపాలో అసంతృప్తి సెగలు రేపింది. గతంలో కనిపించని విధంగా పార్టీలో చిచ్చు రేపింది. మంత్రి పదవులు ఆశించి దక్కని వారు ఒక్కసారిగా డీలా పడ్డారు. దీంతో వైకాపా అధిష్టానం తీరుపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరిత వంటి నేతలు తమను మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలు అలకబోలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా బాలినేని సైతం రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు లేకపోవడంపై ఆయా నేతల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులో బాలినేని అనుచరులు రాస్తా రొక్కలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా మాచర్నలో పిన్నెల్లి వర్గీయులో రోడ్లపై వాహనాలు దగ్ధం చేశారు. ఇక మంత్రి పదవి దక్కకపోవడంపై అలకబోనిన నేతలు అధిష్టానం బొజ్జగించే పనిలో ఉంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా నేతలను కలిసి పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. జగన్ కేబినెట్ లో కొడాలి నాని లేకపోవడం తెలుగుదేశం పార్టీ నేతల్లో సంతోషాన్ని కలిగించినప్పటికీ అదే సమయంలో రోజాను కేబినెట్ లోకి తీసుకోవడం టీడీపీకి కొత్త తలనొప్పిగా మారిందని చెప్పాలి. జగన్ తన వ్యూహంలో భాగంగానే రోజాను కేబినెట్ లోకి తీసుకున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను టార్గెట్ గా చేస్తూ చిత్తూరు జిల్లాకు 3 మంత్రి పదవులు ఇవ్వడం, అందులో రోజాకు అవకాశం కల్పించడం గమనార్హం. వచ్చే ఎన్నికల సమయం నాటికి కుప్పం నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసి చంద్రబాబును అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాలన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ కేబినెట్ 2024 లక్ష్యంగా ఏర్పాటు చేసింది కావడంతో రోజా ప్రభుత్వంలోనూ సొంత జిల్లాను టార్గెట్ చంద్రబాబు లక్ష్యంగా పనిచేయడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఇన్నాళ్లు కొడాలి నాని పోషించిన పాత్రను ఇప్పుడు రోజా స్వీకరిస్తారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలను అన్ని విధాలా వంచారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నామమాత్ర పదవులే తప్ప ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. సొంత సామాజిక వర్గానికి నిధులు విధులు ఉన్న పదవులు కేటాయించి బీసీలను అవమానపరిచారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బీసీ నేతలు సమావేశమయ్యారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీల అచ్చులు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జరిగిన అన్యాయం, సక్రమంగా అమలు కాని రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చించారు. నిధులు విధులు లేని కార్పొరేషన్ పదవులు కేటాయించారని మండిపడ్డారు. బీసీలపై జరుగుతున్న దాడులు, వేధింపుల అంశాలపై నేతలు చర్చించారు. ఏపీ నూతన మంత్రివర్గ కూర్పు ఒక ప్రహాసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో కొన్ని కులాల వారికి అసలు ప్రాతినిధ్యమే కల్పించలేదని, ఇదేం సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. నూతన మంత్రివర్గంలో మంత్రులు ఉత్సవ విగ్రహాల్లో ఉంటారని, విధులు నిధులు అధికారులు లేని మంత్రి పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఆయన ఈ రోజు కడప జిల్లా వెంపెల్లో విమర్శించారు. 11 మంది పాత వారితో 14 మంది కొత్త వారితో ఏర్పాటు చేసేందుకు ఇంత తతంగం అవసరమా? 3 నెలల సాముగారడీలు చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు ఈ కసరత్తు అని ఆయన సీఎం ను ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద చేపట్టిన తెరాస నిరసన దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. తన పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సిబిఐ, ఈడీ కేసులు పెడతారన్న కేసీఆర్ భారత జనతా పార్టీలో అందరూ సత్య హరిశ్చంద్రులే ఉన్నారా అని ఎద్దేవా చేశారు. తనను జైలుకు పంపుతామని రాష్ట్ర భారత జనతా పార్టీ నేతలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా, దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని పిలుపునిచ్చారు. 24 గంటల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన తెరాస శ్రేణులు సోమవారం ఢిల్లీ కేంద్రంగా రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొంటుందో కొనదో 24 గంటల్లో తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. తెరాస నాయకులకు పాలన చేత కాకపోతే గద్దె దిగాలంటూ మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద
భారత జనతా పార్టీ రైతు దీక్ష పేరుతో నిరసన దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఈటల తెరాసపై విమర్శలు కుప్పించారు. పండ్లు కొనేందుకు 2021లో కేంద్రం 26,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఈటల గుర్తు చేశారు. తాము ఉప్పుడు బియ్యం ఇవ్వబోని కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం మెడ మీద కత్తి పెట్టి లేఖపై సంతకం పెట్టించిందన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మాత్రం దానికి మీరెందుకన్నారని పాలన చేత కాకపోతే గద్దె దిగాలంటూ ఎద్దేవా చేశారు. సాగు బాగోకపోతే గ్రామాలు నిస్తేజంగా మారతాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖార్గేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెల్డ్ పత్రిక అవినీతి కేసులో భాగంగా ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఖార్గేను ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు వెల్లడించాయి. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయన్ను పిలిచినట్లుగా స్పష్టం చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. వర్చువల్ గా జరిగే ఈ భేటీలో మోదీ జో బైడెన్ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య పట్ల చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. అయితే భారత్ వైఖరిపై అమెరికా పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉంది. దీనికి తోడు రష్యా నుంచి చమురు కొనుగోలు, రూపాయి రుబుల్ వర్షానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఆగ్రహంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు బైడెన్ భారత్ ప్రస్తావనకు తెచ్చి భారత్ తీరుపట్ల తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత్ ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ భేటీ ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ రష్యా విషయంలో భారత్ తటస్థ వైఖరిని విడనాడాలని, ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచి రష్యా సైనికుల దుశ్చర్యను నిరోధించేందుకు సహకరించాలని జో బైడెన్ ప్రధాని మోదీని కోరే అవకాశాలున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమే కానుంది. ప్రతిపక్షాల తరపున ఈయన నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా షెహబాజ్ ఎదిగారు. పంజాబ్ సీఎంగా బాధ్యత నిర్వర్తించడం వల్ల ఈయనకు ప్రజల్లో మంచి పేరుంది. 2017లో ముస్లిం లీగ్ నవాజ్ బాధ్యతలు తీసుకున్న షెహబాజ్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరాడారు. దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్ అంటే వాస్తవిక దృక్పథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్ షరీఫ్ హయాంలో భారత్ పాక్ సంబంధాలు ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్ కు సన్నిహితుడైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ నేత నివుమిల్లా ఖాన్ పీఏటీతో మాట్లాడుతూ భారత్ విషయంలో తన నేత బలమైన ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్ సోదరుడైన నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని హోదాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించనున్నారు. చైనాలో మరో నగరం లాక్డౌన్ ఆంక్షలను ఎదుర్కొంటోంది. చాలా రోజుల తర్వాత చైనాలో ఆదివారం భారీగా కేసులు నమోదయ్యాయి. 27,509 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ కేవలం 914 మందిలో కోవిడ్ లక్షణాలున్నాయి. చైనాలో తయారీ రంగానికి కేంద్రంగా పేరున్న గ్యాంగ్టోలోను కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంత జనాభా 80 లక్షలు తక్కువ కేసులే నమోదైనప్పటికీ ఈ నగరం భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది. తాజాగా నమోదైన కోవిడ్ కేసుల కారణంగా గాంగ్జోలోని పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. చైనాలోని అత్యంత రద్దీ గల విమానాశ్రయం గాంగ్జోలోని ఉంది. అనేక పెద్ద కంపెనీలకు గాంగ్జో కేంద్రంగా ఉంది. నగర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలను ఎక్కువగా చేస్తున్నారు. నగరంలో ఎగ్జిబిషన్ కేంద్రాలను తాత్కాలికంగా ఆసుపత్రులుగా మారుస్తున్నారు. మహిళా క్రికెట్ ను మరో మెట్టెక్కించేందుకు అండర్19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహిస్తోంది ఐసీసీ. 2023లో జరగనున్న ఈ తొలి T20 మెగా టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నట్లు తాజాగా ఐసీసీ వెల్లడించింది. ఇందులో 16 జట్లు పాల్గొనుండగా తొలి టోర్నీలోనే విశ్వ విజేతగా నిలిచేందుకు టాప్ జట్లతో పాటు చిన్న జట్లు సైతం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. అండర్19 ఉమెన్స్ T20 ప్రపంచ కప్ ముందుగా 2021లోనే నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ మెగా టోర్నీని వాయిదా వేసింది ఐసీసీ. ఏప్రిల్ 10 జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ టోర్నీ నిర్వహించే కొత్త తేదీలను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ ఈవెంట్ లో మొత్తం 41 మ్యాచ్లు ఉండగా వచ్చే ఏడాది జనవరిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది ఐసీసీ. సహచర ప్లేయర్ జమ్మీ నిషామ్ ఇచ్చిన సలహాతోనే లక్నౌ సూపర్ జైంట్స్ కెప్టెన్ ఎల్ రాహుల్ ను గోల్డెన్ డక్లా పెవిలియన్ చేసినట్టు తెలిపాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే లక్నౌ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి 2 బంతుల్లో స్టన్నింగ్ డెలివరీతో రాహుల్ ను కీన్ బ్రౌడ్ క్రిస్టప్ప గౌతమ్ ను స్వింగిల్ తో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా రాహుల్ అవుట్ అయిన తీరు క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు కేజీఎఫ్ 2 బీస్ట్. ఈ రెండు భారీ చిత్రాలు ఈ వారం థియేటర్లను దద్దరిల్లించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని మూవీస్ కూడా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేక్షకుల హృదయాలను అత్తుకున్న చిత్రం జెర్సీ హిందీలో ఇదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్నా నూరేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న రావాల్సి ఉంది. కాకపోతే కేజీఎఫ్ 2 రిలీజ్ ను దృష్టిలో ఉంచుకుని తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.